రావాలి జగన్ కావాలి జగన్ ఈ నినాదం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు మారుమోగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నట్టుగానే రావాలి జగన్ అంటే రావాలి జగన్ అనే నినాదం ద్వారా కావాలి జగన్ అనే నినాదం ద్వారా అధికారంలోకి వచ్చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా నినాదం వినిపిస్తోంది కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో వినిపిస్తుంది ఇప్పుడు ఆ నినాదం రావాలి జగన్ మాకు సీఎంగా కావాలి జగన్ అంటూ తెలంగాణలో వైసీపీ శ్రేణులు అభినా అభిమానులు భారీ ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు అది కూడా ఆదిలాబాద్ జిల్లా ఓట్లూరు నుంచి దాదాపు పాదయాత్ర చేసుకుంటూ తాడేపల్లి వరకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలకు ఆయన అందిస్తున్న సంక్షేమ ఫలాలు చూసి తెలంగాణలో ఉన్న యావత్ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి మాకు తెలంగాణలో కూడా ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి కూడా సీఎంగా కావాలి అని కోరుకుంటూ పాదయాత్ర చేపట్టారంటే దాదాపుగా తాడేపల్లి చేరుకోబోతున్నారు పాదయాత్ర చేసుకుంటూ తాడేపల్లి చేరుకొని వాళ్ళ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచబోతున్నారు అనేది ఇప్పుడు అంటే ఆల్రెడీ ఈ పాదయాత్ర నవంబర్ పద్దెనిమిదో తేదీన ప్రారంభమైంది ఆల్మోస్ట్ దగ్గరికి చేరుకున్నారు తాడేపల్లి చేరుకోబోతున్నారు ఆదిలాబాద్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది అంటే ఇప్పుడు ఒక్క తెలంగాణ ప్రాంతం కాకుండా కేరళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పరిపాలన మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్న వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఈ వేవ్ ఎప్పుడైతే మొదలైందో ఏకంగా పాదయాత్ర చేసుకుంటూ అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి తాడేపల్లి రావడం తెలంగాణలో ఇప్పుడు ఏం జరగబోతోంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయా అక్కడ కూడా వైసీపీ శ్రేణులను బరిలోకి దింపుతారా అంటే ఆయన అక్కడ సీఎం అవడం సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే వైసీపీ తరపున వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగుతారా ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చకు వచ్చింది ఈ పాదయాత్ర ద్వారా ఒక చర్చ అయితే జరుగుతుంది మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి మొత్తానికి తెలంగాణ నుంచి అభిమానులు భారీ ఎత్తున తాడేపల్లికి రావడం పాదయాత్ర చేసుకుంటూ రావడం అనేది నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి